హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ట్రావెల్ విత్ బబ్లు. ఇవాళ మళ్ళీ మనం కొత్త ట్రైన్ జర్నీస్ చేయబోతున్నాం. ఇవాళ నేను వచ్చేసరికి వికారాబాద్ స్టేషన్ దగ్గర ఉన్నాను. ఇవాళ నేను వచ్చేసరికి 12748 వికారాబాద్ గుంటూరు పల్నాడు ఎక్స్ప్రెస్ చేయబోతున్నాను ఫుల్ జర్నీ. అది కూడా జనరల్లో, వన్ ఆఫ్ ద సబ్స్క్రైబర్స్ ద్వారా నేను జనరల్లో ఈ ట్రైన్ జర్నీ చేయమని అందుకని చేస్తున్నాను. సో పదండి, స్టేషన్లోకి వెళ్ళిపోదాం. ట్రైన్ 2:40 డిపార్ట్ అవుతుంది. టికెట్ తీసుకుని మనం స్టేషన్లోకి ఎంటర్ అయిపోదాం. పదండి. ఇదంతా వికారాబాద్ స్టేషన్ అవుటర్ వ్యూ. స్టేషన్ కూడా మొత్తం రెనోవేషన్లో ఉంది, మీరు చూడొచ్చు. వికారాబాద్ జంక్షన్ పార్కింగ్ స్టాండ్ ఇదంతా. ఇది మొత్తం ప్లాట్ఫామ్ 1 వ్యూ. వికారాబాద్ జంక్షన్ మొత్తం 3 ప్లాట్ఫామ్స్ ఉంటాయి. ప్లాట్ఫామ్ 1, ప్లాట్ఫామ్ 2, ప్లాట్ఫామ్ 3. మన ట్రైన్ ఆల్రెడీ ప్లాట్ఫామ్ 3లో ఉంది. మనం ప్లాట్ఫామ్ 3కి వెళ్ళిపోదాం. పదండి. సో ఇదిగోండి, ఇదే మన ట్రైన్ వికారాబాద్ గుంటూరు పల్నాడు ఎక్స్ప్రెస్, గుంటూరు విశాఖపట్నం సింహాద్రి ఎక్స్ప్రెస్. ఈ ట్రైన్ అది రెడ్ షేర్ అవుతుంది. సో నేను వచ్చేసరికి జనరల్లో ట్రావెల్ చేస్తున్నాను. ఆ టికెట్ వచ్చేసరికి 145 రూపీస్ పడింది. అండ్ మనం వచ్చేసరికి ఈ ట్రైన్లో ఓవరాల్గా 353 కిలోమీటర్స్ ట్రావెల్ చేయబోతున్నాము. పదండి, ఎక్కడైనా సీట్ తీసుకుని కూర్చున్నాము. మన ట్రైన్ ప్లాట్ఫామ్ దాటేసి ఆగింది. 2 కంపార్ట్మెంట్ ప్లాట్ఫామ్ బయట ఉన్నాయి. సో ఇంకా లోకో అనేది అటాచ్ చేయలేదు. జనరల్గా అయితే ఈ ట్రైన్కి వ్యాప్ 7తో వెళ్తుంది పల్నాడు ఎక్స్ప్రెస్ అన్నది. సో లోకో అటాచ్ చేసిన తర్వాత చూపిస్తాను. నేను అనేది వెళ్ళి సీట్ చూసుకుని కూర్చుంటాను. నాకు సీట్ దొరికేసింది. ఎమర్జెన్సీ విండో దగ్గర తీసుకుంటున్నాను, వ్యూస్ చూపించడానికి బాగుంటుందని చెప్పి. ఈ ట్రైన్ గురించి చాలా విషయాలు ఉన్నాయి చెప్పడానికి. ట్రైన్ స్టార్ట్ అయిన తర్వాత ఒకసారి నేను మీకు ఆ విషయాలన్నీ చూపిస్తాను. మనం వచ్చేసరికి ఆల్మోస్ట్ లైక్ 353 కిలోమీటర్స్ ట్రావెల్ చేస్తాను ఈ ట్రైన్లో. నేను ఎండ్ టు ఎండ్ జర్నీ చేస్తున్నాను. సో ట్రైన్ 2:40కి డిపార్ట్ అవుతుంది వికారాబాద్ ప్లాట్ఫామ్ నెంబర్ 3 నుంచి. సో వన్స్ డిపార్ట్ అయిన తర్వాత కలుద్దాం. ఇంకా మనకు ఒక 45 మినిట్స్ టైం ఉంది. సో మీరు చూడొచ్చు లోకో అటాచ్ చేస్తున్నారు. వ్యాప్ 7 చెప్పా కదా. సో వ్యాప్ 7 లోకో అనేది ఇప్పుడు అటాచ్ చేస్తున్నారు ట్రైన్కి. అండ్ లైట్గా చినుకులు పడుతున్నాయి. అక్కడికి వెళ్తే మళ్ళీ ప్లేస్ పోద్దని వెళ్ళలేదు యాక్చువల్గా. సో వ్యాప్ 7తో మన ట్రైన్ అనేది రన్ అవుతుంది. సో ఇంకా మీకు నేను డిపార్చర్ అప్పుడు కలుస్తాను. 3 మినిట్స్ డిలేతో మనం అనేది వికారాబాద్ ప్లాట్ఫామ్ నెంబర్ 3 నుంచి స్టార్ట్ అయిపోయాము. 2:40కి స్టార్ట్ అవ్వాల్సింది, 2:43కి స్టార్ట్ అయింది మన ట్రైన్. సో పదండి, మరో కొత్త జర్నీ ఎట్లా ఉంటుంది చూద్దాం. ఈ పక్కన వచ్చేసరికి సికింద్రాబాద్ హజరత్ నిజాముద్దీన్ స్పెషల్ ఎక్స్ప్రెస్ ఉంది సైడింగ్లో. అటుపక్క ఇంకో ట్రైన్ ఉంది, కటక్ హైదరాబాద్, హైదరాబాద్ జైపూర్ ఎక్స్ప్రెస్. ఆ ట్రైన్తో నేను అన్నది హైదరాబాద్ నుంచి కటక్ దాకా జర్నీ చేసిన అటుపక్క మీకు కనిపించవచ్చు. సో పదండి, ఈ ట్రైన్ గురించి మిగతా విషయాలు చెప్పుకుంటా జర్నీ అని స్టార్ట్ చేసేద్దాము. మన ట్రైన్ వచ్చేసరికి డైలీ రన్నింగ్ ట్రైన్ అండి, ఎవ్రీడే రన్ అవుతుంది. సికింద్రాబాద్ సైడ్, హైదరాబాద్ సైడ్ ఎక్కడ ఖాళీలు లేక వికారాబాద్ తీసుకొచ్చి ఈ ట్రైన్స్ని సైడింగ్లో పెడుతున్నారు, చూడొచ్చు మీరు. ఎవరు అప్పుడే చైన్ పుల్ చేశారు, ట్రైన్ ఆగిపోయింది. వికారాబాద్ జంక్షన్ ఎందుకంటారో తెలుసు కదా. ఒకటి మనం వెళ్ళే లైన్ టువర్డ్ సికింద్రాబాద్, ఇంకోటి వచ్చేసరికి వాడి ముంబై నుంచి వచ్చే లైన్, ఇంకోటి వచ్చేసరికి బీదర్ నుంచి వచ్చే లైన్. అందుకని వికారాబాద్ని జంక్షన్ అంటారు. మన ట్రైన్ వచ్చేసరికి ఇంకా ఐసీఎఫ్ కోచ్లతోనే రన్ అవుతుంది, ఎల్హెచ్బికి అప్గ్రేడ్ కాలేదు. సో మ్యాక్సిమం పర్మిసిబుల్ స్పీడ్ వచ్చేసరికి 110 కిలోమీటర్స్ పర్ అవర్ మాత్రమే ఉంటుంది. కోల్ ఫ్రేట్ ట్రైన్ చూసారు ఎంత కోల్ క్యారీ చేస్తుందో. ఈ రూట్లో ఫ్రేట్ ట్రైన్స్ ఎక్కువ వెళ్తాయి యాక్చువల్గా, నేను చూసిన దాని ప్రకారం అయితే మొత్తం కోల్ ఎండిపోయి ఉంది. మన ట్రైన్ ఫుల్ వ్యూ చూడొచ్చు మీరు. Thank you.
హైదరాబాద్ దానాపూర్ సికింద్రాబాద్ దానాపూర్ అయితే అర్థమైంది నాకు. ఇంకోటి దేంతో రేక్ షేర్ అవుతుంది అది నాకు ఐడియా లేదు. మనం మన ట్రైన్ యొక్క బస్ స్టాప్ శంకర్పల్లి రైల్వే స్టేషన్కి రీచ్ అవుతున్నాము. ఓవరాల్గా ఇప్పుడు దాకా మనం 29 కిలోమీటర్స్ అనేది ట్రావెల్ చేసాము. శంకర్పల్లి స్టేషన్ కోడ్ వచ్చేసరికి SKP. శంకర్పల్లి తర్వాత మన ట్రైన్ వెళ్ళి ఆగేది వచ్చేది లింగంపల్లిలో. సో శంకర్పల్లి ప్లాట్ఫామ్ 1 వైపు వస్తుంది, ప్లాట్ఫామ్ అటుపక్క వస్తుంది. నేను ఆపోజిట్ సైడ్ చూపిస్తున్నాను మీకు, అది కొంచెం చూడొచ్చు మీరు. అటుపక్క ప్లాట్ఫామ్ వచ్చింది, ఇటుపక్క కూడా ఏదో ట్రైన్ ఆగుంది, అది ఏం ట్రైనో చూద్దాం మనం. సో శంకర్పల్లిలో మన ట్రైన్కి కేవలం 1 మినిట్ స్టాప్ మాత్రమే ఉంటుంది అండ్ ట్రైన్ ఇక్కడికి 10 మినిట్స్ లేట్గా వచ్చింది. ఇది వచ్చేసరికి హైదరాబాద్ హిసార్ ఎక్స్ప్రెస్, సైడింగ్లో పడేశారు. ఈ ట్రైన్లో కూడా ఎప్పుడైనా జర్నీ చేయాలా? ఈ హైదరాబాద్ హిసార్ ఎక్స్ప్రెస్కి డెడికేటెడ్ ఫస్ట్ ఏసీ కూడా ఉంది. శంకర్పల్లి నుంచి మనం స్టార్ట్ అయిపోయాము. సో శంకర్పల్లి తర్వాత మన ట్రైన్ వెళ్ళి ఆగేది లింగంపల్లిలోనే. లింగంపల్లికి దగ్గరలో ఉన్నాము, అవుటర్ దగ్గర ఆల్మోస్ట్ లింగంపల్లి రీచ్ అయిపోతున్నాము. మన ట్రైన్ యొక్క సెకండ్ స్టాపు. అండ్ పల్నాడు ఎక్స్ప్రెస్ గురించి ఒక విషయం చెప్పాలి అంటే కనుక ఈ ట్రైన్ ఇనాగ్రల్ రన్ వచ్చేసరికి 16th August 1998 జరిగింది. ఆల్మోస్ట్ 26 ఇయర్స్ అవుతుంది ఈ ట్రైన్ రన్ అవడం స్టార్ట్ అయ్యి. సో మీలో ఎంతమంది పల్నాడు ఎక్స్ప్రెస్లో ట్రావెల్ చేశారో కింద కమెంట్ సెక్షన్లో ఖచ్చితంగా కమెంట్ చేయండి నాకు. 50 కిలోమీటర్స్ ట్రావెల్ చేసి మనం అన్నది లింగంపల్లి రైల్వే స్టేషన్కి రీచ్ అయ్యాం. స్టేషన్ కోడ్ LPI, ప్లాట్ఫామ్ నెంబర్ 2కి వచ్చాం. ప్లాట్ఫామ్ అటుపక్క ఉంది, దిగేటోళ్ళు ఎక్కేటోళ్ళు ఉన్నారో అటు చూపించట్లేదు. ఇది ప్లాట్ఫామ్ 1 వ్యూ, ఏదో ట్రైన్ మనకి క్రాస్ చేసుకుంటే వెళ్ళబోతుంది కూడా. సో లింగంపల్లిలో మన ట్రైన్కి కేవలం 1 మినిట్ స్టాప్ మాత్రమే ఉంటుంది, అదేం ట్రైన్ చూద్దాం. ఆగండి, WAP 7 వస్తుంది. హుస్సేన్ సాగర్ ఎక్స్ప్రెసా? ఎస్, హుస్సేన్ సాగర్ ఎక్స్ప్రెస్, హైదరాబాద్ ముంబై హుస్సేన్ సాగర్ ఎక్స్ప్రెస్. ఈ ట్రైన్కి 2A 2 స్లీపర్స్, ఒక జనరల్, మళ్ళీ వెనకాల ఒక జనరల్, 2 SLR కంపార్ట్మెంట్స్ అండ్ తర్వాత 10 AC కోచ్లు ఉంటాయి. లింగంపల్లిలో క్రౌడ్ బాగా ఎక్కుతున్నారు యాక్చువల్గా ఈ ట్రైన్ గురించిలో. సో మన ట్రైన్ హైదరాబాద్లో అంటే లైక్ సికింద్రాబాద్కి వెళ్ళే లోపల లింగంపల్లి, సనత్ నగర్, బేగంపేట్ ఈ 3 చోట్ల ఆగి సికింద్రాబాద్కి వెళ్తుంది. సో మొత్తం 4 స్టేషన్స్లో ఆగుతుంది హైదరాబాద్ రీజియన్లో చెప్పాలంటే. సో ఎవరైనా సరే ఎక్కడైనా ఎక్కాలనుకుంటే మీ డెస్టినేషన్ చూసుకోవచ్చు. మళ్ళీ చెప్తున్నాను, ఈ ట్రైన్ లింగంపల్లి, సనత్ నగర్, బేగంపేట్ అండ్ సికింద్రాబాద్ ఈ 4 చోట్ల ఆగుతుంది. లింగంపల్లి నుంచి డిపార్ట్ అయిపోయాం మనము, నెక్స్ట్ వెళ్ళి ఆగేది సనత్ నగర్లో. సికింద్రాబాద్ పూణే శతాబ్ది ఎక్స్ప్రెస్. సనత్ నగర్ రైల్వే స్టేషన్కి రీచ్ అవుతున్నాం, 3rd స్టాపు.
సో జనరల్ ఫుల్ ప్యాక్ అయిపోతుంది. అసలు ముందు ముందు అసలు కదలటం కూడా ప్లేస్ ఉండకపోవచ్చేమో నాకు. సో సనత్ నగర్కి వచ్చాం. ఇక్కడ కూడా ట్రైన్ కేవలం 1 మినిట్ స్టాప్ మాత్రమే ఉంటుంది. సనత్ నగర్ తర్వాత మనం వెళ్ళి మళ్ళీ ఆగేది బేగంపేటలో. మన ట్రైన్ డైలీ రన్నింగ్ ట్రైన్ అండి. ఇది మార్నింగ్ 5:45 అన్నది గుంటూరు నుంచి స్టార్ట్ అయ్యి వికారాబాద్కి అదే రోజు ఆఫ్టర్నూన్ 12:40 రీచ్ అవుతుంది. అండ్ 2:40 వికారాబాద్లో స్టార్ట్ అయ్యి ఈవినింగ్ 9:05 గుంటూరుకి అన్నది రీచ్ అవుతుంది. సో వీక్లీ 7 డేస్ ఈ ట్రైన్ రన్ అవుతుంది. ఫోర్త్ స్టాప్ బేగంపేట రైల్వే స్టేషన్ ప్లాట్ఫామ్ 1కి వచ్చాము. మన ట్రైన్కి ఇక్కడ 2 మినిట్స్ స్టాప్ ఉంటుంది. బేగంపేట తర్వాత సికింద్రాబాద్కి వెళ్తుంది. మన ట్రైన్ ఓవరాల్గా సోర్స్ నుంచి డెస్టినేషన్ దాకా 15 స్టాప్స్ ఆగుతుంది. సోర్స్ డెస్టినేషన్ తీస్తామంటే కనుక 13 స్టాప్స్ ఆగుతుంది. అండ్ బేగంపేట రైల్వే స్టేషన్ మొత్తం కన్స్ట్రక్షన్లో ఉంది చూడండి. ఎస్కలేటర్స్ అవన్నీ పెడుతున్నారు. సో బేగంపేట తర్వాత సికింద్రాబాద్. మన ట్రైన్ వయా సత్తెనపల్లి పిడుగురాల నంద్యాల మీదుగా సత్తెనపల్లి పిడుగురాల మీదుగా గుంటూరుకి వెళ్తుంది. వరంగల్ మీదుగా వెళ్ళదు. సో ఆ రూట్ కూడా నేను మీకు చూపిస్తాను. రైట్ సైడ్ లైన్ టువర్డ్స్ హైదరాబాద్ వెళ్తుంది. మనం టువర్డ్స్ సికింద్రాబాద్ వైపు వెళ్తున్నాం. అందుకే బేగంపేట కూడా ఒక జంక్షన్ అంటారు. కాకినాడ పోర్ట్ సాయినగర్ షిరిడి ఎక్స్ప్రెస్. సెవెంటీ 72 కిలోమీటర్స్ ట్రావెల్ చేసి మనం అన్నది సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కి వచ్చాం. స్టేషన్ కోడ్ SC అండ్ ప్లాట్ఫామ్ వచ్చేసరికి ప్లాట్ఫామ్ 2కి రీచ్ అయ్యాము. ట్రైన్ అన్నది 10 మినిట్స్ డిలేగా వచ్చింది సికింద్రాబాద్కి. సో ఇక్కడ 10 మినిట్స్ స్టాప్ ఉంటుంది. సో సికింద్రాబాద్ డిపార్చర్ నేను మీకు చూపిస్తాను. సికింద్రాబాద్లో క్రౌడ్ అయితే చాలా అంటే చాలా మంది ఉన్నారు, మీరు చూడొచ్చు. అండ్ ట్రైన్లో ప్యాంట్రీ కార్ లాంటిది ఏం లేదండి, ఫుడ్ అవన్నీ కూడా ఏం రావట్లేదు. సో ఏమైనా మీకు కావాల్సి వస్తే కనుక సికింద్రాబాద్ అక్కడ తీసేసుకోండి. క్రౌడ్ చూస్తున్నారు కదా, ఫుల్ ఉంది. జనరల్గా ట్రావెల్ చేయడానికి ఈజీ కాదని నాకు ఇవాళ అర్థమవుతుంది. పరిగెత్తుకుంటే ఎక్కేస్తున్నారు. సికింద్రాబాద్ నుంచి డిపార్ట్ అయిపోయాం మనం. రేపల్లె సికింద్రాబాద్ ఎక్స్ప్రెస్ VAC 7 రేపల్లె సికింద్రాబాద్. Thank you.
రైట్ సైడ్ లైన్ టువర్డ్స్ కచ్చిగూడ. ఎంఎండిఎస్ ఆగుంది చూసారా, అది వచ్చేసరికి టువర్డ్స్ లైక్ హజూర్ సాహెబ్ నాందేడ్కి వెళ్ళే రూటు పైనుంచి వెళ్తుంది. దేవగిరి ఎక్స్ప్రెస్ ఆ రూట్లో చేశాను, ఎవరైనా మిస్ అయితే చూడండి. లేదా కరీంనగర్ మెమో ట్రైన్ కానీ అవన్నీ ఆ రూట్లో వెళ్ళినవే, అవన్నీ మన ఛానల్ లైవ్ ఉన్నాయి చూడండి. చల్లపల్లి రైల్వే స్టేషన్ స్కిప్ చేస్తున్నాం స్లోగా. 90% పైన ఈ స్టేషన్ రెనోవేషన్ వర్క్స్ అన్నీ అయిపోయినాయి. తొందరలోనే ఈ స్టేషన్ది బ్లాక్ చేయబోతున్నాను, మన ఛానల్లో వస్తుంది, చూస్తూ ఉండండి. బీబీ నగర్ దాటంగానే మనం అనేది గుంటూరు వైపు డైవర్ట్ తీసుకుంటాము, వరంగల్ లైన్ వదిలేసి. సో ఇప్పుడు నేను ఆ రూట్ మీకు చూపిస్తాను చూడండి. మనం ఇప్పుడు గుంటూరు వైపు డైవర్ట్ అయిపోతాం. అదిగోండి మనం అనేది గుంటూరు వైపు టువర్డ్స్ గుంటూరు డైవర్ట్ అవుతున్నాం చూసారా, ట్రాక్ చేంజ్ అవుతూ ఈ స్ట్రైట్ ట్రాక్ టువర్డ్స్ వరంగల్ వెళ్ళిపోతుంది. మనం ఇప్పుడు గుంటూరు వైపు వెళ్ళిపోతున్నాం చూడండి, అంటే గుంటూరు వైపు అంటే టువర్డ్స్ నల్గొండ, సత్తెనపల్లి, పిడుగురాల, మిరియాలగూడ ఇవన్నీ క్రాస్ చేసుకుంటూ టువర్డ్స్ గుంటూరు వెళ్తాము. ఇక్కడంతా సింగిల్ ట్రాక్, గుంటూరు వైపు నుంచి గుంటూరు వైపు వెళ్ళేదంతా సింగిల్ ట్రాక్ ఉంటుంది. సో చూపిస్తానండి మీకు మొత్తం అంతా క్లియర్గా చూడండి. జన్మభూమి ఎక్స్ప్రెస్ కాదు కాదు, జన్మభూమి కాదండి. నా వద్ద జన్మభూమి ఎక్స్ప్రెస్ ఫిఫ్టీ 6 కిలోమీటర్స్ ట్రావెల్ చేసి మనం అన్నది చిట్టియాల రైల్వే స్టేషన్కి రీచ్ అయ్యాం. స్టేషన్ కోడ్ CTYL. ఇక్కడ ట్రైన్కి 1 మినిట్ స్టాప్ మాత్రమే ఉంటుంది అండ్ ట్రైన్ వచ్చేసరికి 31 మినిట్స్ డిలేగా వచ్చింది. సో మనకి ఆల్మోస్ట్ ఇంకా గుంటూరు అవటానికి రీచ్ అవటానికి 197 కిలోమీటర్స్ ట్రావెల్ చేయాలా. చిట్టియాల తర్వాత మన ట్రైన్ వెళ్ళి ఆగేది నల్గొండలో. సో నేను మీకు చూపిస్తాను నల్గొండ రీచ్ అయినప్పుడు.
చిట్యాల ప్లాట్ఫామ్ అటుపక్కకి వచ్చింది. దిగేటోళ్ళు ఉన్నారు. జనరల్లో ట్రావెల్ చేయడం వల్ల కొద్దిగా ఇబ్బందిగానే ఉంది చెప్పాలంటే, చూపిటం అటు ఇటు. చిట్యాలలో మన ట్రైన్ చాలాసేపు ఆపుతున్నారు ఎందుకంటే మనకి క్రాసింగ్ ఉంది చెప్పా కదా సింగిల్ ట్రాక్ అని చెప్పి. ఏ ట్రైన్తో క్రాసింగ్ ఉందో చూద్దాం, వెయిట్ చేయండి. ఇది ఒక ఫ్రైట్ ట్రైన్, మనం ఓవర్టేక్ చేసుకుంటాం. గూడ్స్ క్రాస్ అయిపోయాక మనం చిట్యాల నుంచి స్టార్ట్ అయిపోయాము. ట్రైన్ ఆల్మోస్ట్ 45 మినిట్స్ డిలేగా రన్ అవుతుంది. నెక్స్ట్ స్టాప్ నల్గొండ. వన్ 182 కిలోమీటర్స్ ట్రావెల్ చేసి మనం వచ్చి నల్గొండ రైల్వే స్టేషన్కి రీచాం. స్టేషన్ కోడ్ NLDA. ఇక్కడ ట్రైన్కి 2 మినిట్స్ స్టాప్ ఉంటుంది. అండ్ మనం వచ్చేసరికి నల్గొండకి ఆల్మోస్ట్ 55 మినిట్స్ డిలేతో రీచ్ అయ్యాము. నల్గొండ స్టేషన్ కూడా మొత్తం రెనోవేషన్ జరుగుతుంది, మీరు చూడొచ్చు. క్రౌడ్ బాగానే ఉన్నారు నల్గొండలో. నల్గొండ తర్వాత మన ట్రైన్ లాగేది మిరియాలు కూడా, సత్తెనపల్లి, పిడుగురాల, అట్లా ఉదయం ఎవరో తాగేసి పడిపోయాడు. స్టార్ట్ అయిపోయాం నల్గొండ నుంచి. సో నెక్స్ట్ వెళ్ళి ఆగేది మిరియాలు కూడా. చూద్దాం ఎన్నింటికి వెళ్తున్నాం మిరియాలు కూడాకి. సింగిల్ ట్రాక్ అవటం వలన దీన్ని చాలా చోట్ల ఆపేస్తున్నాడు యాక్చువల్గా, అదొక ప్రాబ్లం అవుతుంది. లేదంటే ట్రైన్ బాగానే వెళ్తుంది. ట్వంటీ కిలోమీటర్స్ ట్రావెల్ చేసి మనం అన్నది మిరియాల కూడాకి రీచ్ అయ్యాము. స్టేషన్ కోడ్ MRGA. ఇక్కడ కూడా ట్రైన్కి 2 మినిట్స్ స్టాప్ ఉంది. అండ్ ట్రైన్ వచ్చేసరికి ఇక్కడికి ఆల్మోస్ట్ 50 మినిట్స్ డిలే వచ్చింది. బట్ నాకు తెలిసినంతవరకు ఈ ట్రైన్ గుంటూరుకి ఆల్మోస్ట్ రైట్ టైం లేదా 5 to 10 మినిట్స్ అటు ఇటుగా వెళ్ళిపోతుంది. ఈ ట్రైన్ గుంటూరుకి వెళ్ళటానికి వన్ ఆఫ్ ద బెస్ట్ ట్రైన్ అని నేను చెప్తాను. ఎందుకు అంటే ఈవినింగ్ మనం ఎక్కామనుకోండి 4:30, 4 అట్లాగా, నైట్ 9 కల్లా మనం గుంటూరుకి రీచ్ అయిపోతాము. సో ఎంతైనా విశాఖ, దానికి ముందు ఫలక్నామా, తర్వాత చెన్నై ఎక్స్ప్రెస్, తర్వాత నారాయణాద్రి, ఇట్లాంటి ఎన్ని ట్రైన్లు ఉన్నా సరే నేనైతే ఈ ట్రైన్ అయితే బెస్ట్ అని సజెస్ట్ చేస్తాను. ఎందుకంటే దీనికి జనరల్ సీటింగ్స్ కూడా ఎక్కువ ఉన్నాయి. లైక్ మీకు ఈ ట్రైన్ కోచ్ పొజిషన్స్ నేను చెప్పలేదు కదా, నేను కోచ్ పొజిషన్స్ చెప్తాను చూడండి. ఇంజిన్ SLR, ఒక 8 to 9 జనరల్ కంపార్ట్మెంట్స్, D3, D2, D1, C1, మళ్ళీ ఒక 8 to 9 జనరల్ కంపార్ట్మెంట్స్, మొత్తం 22 కోచెస్తో రన్ అవుతుంది. దాంట్లో ఆల్మోస్ట్ ఒక 18 కోచెస్ వరకు జనరలే ఉన్నాయి ఈ ట్రైన్కి. సో సీట్ కూడా తొందరగానే ఈజీగానే దొరికేస్తుంది. సో మిరియాలు కూడా దాటిన తర్వాత మన ట్రైన్ వెళ్ళి ఆగేది నడికుడి జంక్షన్లో. చూద్దాం అది అక్కడికి ఎప్పుడు వెళ్తుందో. అండ్ ఈ ట్రైన్కి పల్నాడు అనే పేరు వచ్చేసరికి పల్నాడు రీజియన్ నుంచి పెట్టారు, అందుకే ఈ ట్రైన్ పేరు పల్నాడు ఎక్స్ప్రెస్. ఈ రూట్లో ఈ ట్రైన్ చాలా అంటే చాలా ఫేమస్. అండ్ నన్ను చాలామంది ఈ ట్రైన్ చేయమని రిక్వెస్ట్ చేశారు, అందుకని నేను ఈ ట్రైన్ అనేది వాళ్ళు చేయడం జరుగుతుంది. హోప్ మీకు ఈ వ్లాగ్ నచ్చుతుంది అనుకుంటున్నా. మీకు కనుక ఈ వ్లాగులు నచ్చినట్టయితే కనుక ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే ఖచ్చితంగా చేయండి. వీడియోస్ అయితే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే ఎక్కువ మంది చేయట్లేదు. మీరు సబ్స్క్రైబ్ చేస్తే నాకంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి నేను ఇంకా మంచి వీడియోస్ తీసుకురావడానికి ట్రై చేస్తాను. మిరియాలు కూడా క్రాస్ చేసేసాము, స్టేషన్ దాటేసాము. నైట్ అయిపోతుంది, చూద్దాం ఎంతవరకు విజిబిలిటీ ఉంటే అంతవరకు నేను వీడియో తీస్తూనే ఉంటాను, మీకు చూపిస్తూనే ఉంటాను.
సో నెక్స్ట్ స్టేషన్లో కలుద్దాం. అంటిల్ దెన్ ఫ్యాక్టరీస్ చూస్తున్నారు కదా నైట్ టైము, సో మొత్తం చీకటి అయిపోయింది అందుకే ఏం చూపించట్లేదు. నెక్స్ట్ డైరెక్ట్గా మీకు నడుకుడి జంక్షన్ చూపిస్తాను నేను మీకు. ఓకే, నడుకుడి జంక్షన్కి రీచ్ అయిపోయాము. సో 40 to 40 minutes డిలేతో రన్ అవుతాం మనం ఇంకా. సో నడుకుడి జంక్షన్కి రీచ్ అయ్యాము. ఇక్కడ మన ట్రైన్కి కేవలం 2 minutes స్టాప్ మాత్రమే ఉంటుంది. నడుకుడిలో ఎక్కేటోళ్ళు అయితే పెద్దగా ఎవరు లేరు నాకు తెలిసినంతవరకు, మీరు చూడొచ్చు. నడిగుడి తర్వాత మనం వెళ్ళాగేది పిడుగురాల, తర్వాత సత్యనపల్లి, తర్వాత గుంటూరు. చూద్దాం గుంటూరు ఏ టైంకి వెళ్తుంది. రైట్ టైం అయితే 9:05. సో నడిగుడి తర్వాత నేను డిపార్చర్ చూపిస్తాను మీకు, స్టేట్ ఉండి. కాకపోతే నడుకుడిలో చాలామంది దిగిపోయారు, ఇక్కడ నుంచి మన ట్రైన్ అనేది డిపార్ట్ అయిపోతుంది 2 minutes స్టాప్ తర్వాత. ఆ నడుకుడిలో దిగిన వాళ్ళకి చాలా అంటే చాలామంది ఉన్నారు. నెక్స్ట్ సత్యనపల్లిలో కలుద్దాము, సత్యనపల్లి కాదు పిడుగురాల్లో కలుద్దాము. ఏదో ట్రైన్తో క్రాసింగ్ పడుతుంది మనకి, అందుకని మన ఒక చిన్న స్టేషన్లో ఆపేస్తున్నారు. తుమ్మల చెరువు స్టేషన్లో మన సైడ్ తీసుకొని ఆపుతున్నారు. ఇక్కడ నాకు తెలిసినంత వరకు విజయవాడ లింగంపల్లి ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్తో క్రాసింగ్ ఉండొచ్చు, చూద్దాం. ఎస్, విజయవాడ లింగంపల్లి ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్, ఇది మన ఛానల్లో ఉంది వ్లాగ్, ఎవరైనా చూడకపోతే ఖచ్చితంగా చూడండి, చాలా అంటే చాలా బాగుంటుంది. సూపర్ క్రాసింగ్ జరిగింది కదా. పిడుగురాళ్ళకి రీచ్ అయిపోయాం మనం. ఇక్కడ కూడా ట్రైన్కి 1 minute స్టాప్ మాత్రమే ఉంటుంది. పిడుగురాల తర్వాత సత్యనపల్లి, తర్వాత గుంటూరు. ట్రైన్ 30 minutes డిలేతో రన్ అవుతుంది. సో పిడుగురాల తర్వాత సత్యనపల్లి తర్వాత గుంటూరు. ఓవరాల్గా ఇప్పటిదాకా జర్నీ అయితే బాగానే ఉంది. కాకపోతే నేను మళ్ళీ చెప్తాను, ఫుడ్ పరంగా కానీ లేదంటే వాటర్ పరంగా కానీ క్యారీ అయితే చేసుకోండి ఈ ట్రైన్లో, ఎందుకంటే ఎక్కువ ఏమీ దొరకట్లేదు ఈ రూట్లో. అదొక్కటి మీరు చాలా జాగ్రత్తగా ఉండాల్సి వస్తుంది ఈ ట్రైన్లో. ఎండ్ టు ఎండ్ జర్నీ చేస్తున్నారంటే కనుక, పిల్లలు ఉంటే కనుక ముఖ్యంగా. అండ్ రూట్ అయితే బాగానే ఉంది. అండ్ ఓవరాల్గా ట్రైన్ కూడా బాగానే వెళ్తుంది, అనుకున్నంత బ్యాడ్ అయితే ఏం కాదు. పిడుగురాల నుంచి డిపార్చర్ అయ్యేటప్పుడు నేను మీకు చూపిస్తాను. సత్యనపల్లికి రీచ్ అయిపోయాం ఆల్మోస్ట్. ఇక్కడ మోస్ట్ ప్రాబబ్లీ అనుకుంటే వందే భారత్తో ఓవర్టేక్ ఉండొచ్చు. ఒకవేళ వందే భారత్ ఇవాళ రన్నింగ్లో ఉంది అంటే కనుక ఓవర్టేక్ ఉండొచ్చు. సో చూద్దాము ఒకవేళ ఉందో లేదో అన్నది. సత్యనపల్లి తర్వాత మళ్ళీ నెక్స్ట్ వెళ్ళి మన ట్రైన్ ఆగేది గుంటూరులోనే, చీకటి అయిపోయింది కదా. సో ట్రైన్ ఆల్మోస్ట్ లైక్ అదే 25-30 minutes డిలే రన్ అవుతుంది. గుంటూరు రైట్ టైం అయితే 9:05, చూద్దాం ఆ టైం రీచ్ అవ్వగలుగుతుందా లేదా అన్నది. తిరుపతి సికింద్రాబాద్ వందే భారత్ ఎక్స్ప్రెస్. సో వందే భారత్తో క్రాసింగ్ అయిపోయింది, నెక్స్ట్ మన ట్రైన్ అనేది ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోతుంది. చూద్దాం ఎన్ని డిగ్రీ చేద్దామన్నది. గుంటూరు ఔరంగాబాద్ ఎక్స్ప్రెస్ ఇది, ఔరంగాబాద్ నుంచి గుంటూరుకు వస్తున్నట్టుంది. ఇది ఆల్మోస్ట్ 36 hours తీసుకుంటుంది జర్నీ టైము ఔరంగాబాద్కి వెళ్ళటానికి. ఎప్పుడైనా చేయమంటే చెప్పండి, చేస్తాను ఖచ్చితంగా ఈ ట్రైన్లో కూడా. ఇది వయా నల్గొండ మొత్తం అంతా తిరిగి వెళ్తుంది యాక్చువల్గా. సో చాలా లాంగ్ రూట్ తీసుకుంటుంది, చేయమంటే ఎప్పుడైనా చేస్తాను మీ ఇష్టం. మరి కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. క్రాస్ చేస్తాము. సో కొంతసేపట్లో గుంటూరు రైల్వే స్టేషన్కి ఎంటర్ అయిపోతాం. ఎంటర్ అయిపోగానే నేను మీకు మీద విశేషాలు చెప్తాను. గుంటూరు ప్లాట్ఫామ్ 2లోకి ఎంటర్ అయిపోతున్నాం మనము. సో ఇప్పుడే సిగ్నల్ రెడ్గా మారింది, దానికి ముందు దాకా ప్లాట్ఫామ్ 2 చూపించింది. సో ఆల్మోస్ట్ గుంటూరు రీచ్ అయిపోయాము.
రైట్ టైంకి వచ్చిందనే చెప్పాలా, చెప్పాలంటే ఒక 5 మినిట్స్ డిలే ఉండొచ్చాము, అసలు డిలే కింద కౌంటే చేసుకోలేము. సో వన్స్ గుంటూరు రీచ్ అయ్యాక నేను మిగతా విషయాలు మాట్లాడతాను. గుంటూరు ప్లాట్ఫామ్ 2కి మనం అది ఎంటర్ అవుతున్నాం, చూపిస్తాను ప్లాట్ఫామ్ 2 వైపు కూడా మీకు ఇప్పుడు. సో ప్లాట్ఫామ్ 1లో ఏదో ట్రైన్ ఉంది, ఆ ట్రైన్ ఏంటో చూద్దాం, ఆగండి. వెల్కమ్ టు గుంటూరు జంక్షన్, మన ట్రైన్ ది ఫైనల్ స్టాప్. చెప్పాలంటే జస్ట్ 1 మినిట్ డిలేతో మన ట్రైన్ అనేది గుంటూరు ప్లాట్ఫామ్ 1 2లోకి ఎంటర్ అయిపోయింది. మ్యాప్ 4తో ప్లాట్ఫామ్ 1లో ఏం ట్రైన్ ఉంది, అమరావతి ఎక్స్ప్రెస్ నర్సాపూర్ హుబ్లీ అమరావతి ఎక్స్ప్రెస్ ఉంది. మన హౌడా వాస్కో డి గామా కాదు, నర్సాపూర్ నుంచి హుబ్లీకి కూడా ఒక అమరావతి ఎక్స్ప్రెస్ ఉంది, ఆ ట్రైన్ ఉంది. ప్లాట్ఫామ్ 2 చూపిస్తాను మీకు. ఫైనల్లీ 1 మినిట్ డిలేతో మనం అన్నది గుంటూరు జంక్షన్కి రీచ్ అయిపోయాం, స్టేషన్ కోడ్ GNT. ఈ ట్రైన్ ఇదే లాస్ట్ స్టాప్. ఓవరాల్గా జర్నీ పరంగా చెప్పాలంటే ట్రైన్ అయితే బాగుంది, జర్నీ కూడా బాగుంది. కాకపోతే ఫుడ్ పరంగా మీరు చాలా సఫర్ అవుతారు. ఫుడ్ వాటర్ అన్నీ అయితే క్యారీ చేసుకోండి. అండ్ గుంటూరు రావడానికి ఫ్రమ్ సికింద్రాబాద్ నుంచి కానీ వికారాబాద్ నుంచి కానీ ఇది ఒక వన్ ఆఫ్ ది బెస్ట్ ట్రైన్. ఎందుకంటే చెప్పా కదా జనరల్ దగ్గర నుంచి అన్నీ చాలా ఎక్కువ అవైలబుల్ ఉన్నాయి. సో నేను ఈ బ్లాగ్ ఇక్కడితో ఎండ్ చేస్తాను, మరో కొత్త బ్లాగ్తో కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్. ప్లీజ్ నా ఛానల్ని లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.